కిందొకడున్నాడు, వాడి పేరు బింబి. త్రికర్తల సామ్రాజ్యాధిపతి బింబిసారుడు అని చెప్పు. నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార చిత్రము బాక్సాఫీస్ దగ్గర ఎక్సలెంట్ కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రము 10 రోజులు కంప్లీట్ అయ్యేసరికి దాదాపుగా 50 కోట్లు వసూలు చేసినట్లు ట్రెండ్ వర్గాలు విశ్లేషించాయి. అదేవిధంగా నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లోనే ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ చిత్రం మొదటి 2 రోజుల కలెక్షన్లను కనుక గమనిస్తే మొదటి రోజు 8 కోట్లు వచ్చినట్టు తెలిసింది. అదేవిధంగా 2వ రోజు కూడా ఈ చిత్రము 9 కోట్లు వసూలు చేసి టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అనిగా నిలిచింది. అదేవిధంగా నిన్న రిలీజ్ అయినటువంటి కార్తికేయ 2 సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూలనే రాబట్టింది. అనుకున్న థియేటర్స్ అందుకోకపోవడంతో ఈ చిత్రము 12 కోట్ల బాక్సాఫీస్ బరిలో దిగితే ఈ చిత్రము మొదటి రోజు 4 కోట్లు వసూలు చేసినట్టు ట్రెండ్ వర్గాలు విశ్లేషిస్తున్నారు. అదేవిధంగా మాచర్ల నియోజకవర్గం చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూలనే రాబట్టింది. ఈ చిత్రము డివైడింగ్ టాక్ వచ్చినప్పటికీ కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి రంపిజ్ సంపాదించింది. ఈ చిత్రము మొదటి రోజు 6 కోట్లు రాగా 2వ రోజు కూడా ఆదివారం సెలవు కావడంతో దాదాపుగా 7 కోట్లు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ చిత్రము 2 రోజుల్లోనే 10 నుంచి 11 కోట్లు వసూలు చేసినట్టు ట్రెండ్ వర్గాలు విశ్లేషిస్తున్నారు. ఈ 3 చిత్రముల యొక్క బాక్సాఫీస్ కలెక్షన్లను 2 రోజులతో కంపారిజన్ చేసుకుంటే బింబిసార చిత్రము దాదాపుగా 2 కోట్లకు పైగానే ఎక్కువ వసూలు చేసి 1 స్థానాన్ని సంపాదించుకుంది. ఇక ముందు కలెక్షన్లు ఏ విధంగా మారతాయో లేదో చూడాలి. ఇప్పటికైతే బింబిసార చిత్రము 2 రోజుల కలెక్షన్లను గమనిస్తే 1 స్థానాన్ని సంపాదించుకుంది.